అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నాయకత్వాలు కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని, రెండు పార్టీల కలయిక ద్వారా ఏపీలో ఇంకా మెరుగైన అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోని ఉమ్మడి ప్రణాళికతో టీడీపీ జనసేన ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపడతామన్నారు. కొత్తపేట మండలం అల్లపల్లి వారిపాలెం వానపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు జనసేన పార్టీ కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును నాదెండ్ల మనోహర్ అందజేశారు. మరోపక్క చూస్తే ఏలూరులోని అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని ఎంపీ శ్రీధర్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలోని శివారు భూములకు సాగునీరు అందించడం లేదంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ శ్రీధర్ జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి కలిసి ఎమ్మెల్యేకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ దూలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నా నియోజకవర్గంలో సభ్యులు సమస్యలు పరిష్కరించలేకపోతే నేనెందుకు అని, అవసరమైతే పదవికి రాజీనామా చేసి రైతుల కోసం పోరాటం చేస్తానంటూ హెచ్చరించారు. కృష్ణా డెల్టా ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చిరాకు పడ్డారు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ కూడా చేశారు.